वेलकम टू अवर चैनल नेचुरल व्लॉग्स एंड किचन विद योर अमूल्या। నేను మీకు మూడు రకాల ఆమ్లెట్స్ని చూపిస్తాను అన్నాను కదండి, ఇప్పుడు అవి వేసి చూపిస్తాను. అలాగే వంటలు రాని వాళ్ళు ఎవరు ఉన్నారండి, అందరికీ వంటలు వచ్చు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అది చూపిస్తాను. ఇవి నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తానండి. ఏంటంటే స్పైసీ ఆమ్లెట్ అండ్ హెల్దీ ఆమ్లెట్, అలాగే బుల్స్ ఐ ఆమ్లెట్ అన్నమాట. ఈ బుల్స్ ఐ ఆమ్లెట్ అయితే మా పిల్లలకి బాగా ఇష్టం. అదేంటో ఫస్ట్ మీకు స్పైసీ ఆమ్లెట్ చూపిస్తానండి. ఫస్ట్ ఇలా ఒక ఎగ్స్ని తీసుకోవాలి. మీరు మీకు కావాల్సినన్ని గుడ్లను తీసుకునే విధంగా ఒక గిన్నెలో పగలగొట్టుకొని వేసుకోవాలి. అందులో ఇలా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులో వేసుకోవాలి. ఏం లేదండి, మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెటే, కాకపోతే ఇందులో టమాటాలు కూడా యాడ్ చేయాలి. కొన్ని టమాటాలని యాడ్ చేయండి, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మీరు స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఈ స్పైసీ ఆమ్లెట్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా, సో కారం చూసి వేసుకోండి. స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇప్పుడు జీరా ఆమ్లెట్కి కలుపుకుందాము. ఇదే హెల్దీ ఆమ్లెట్ అండి, నేను చెప్పానుగా హెల్దీ ఆమ్లెట్ అనేసి. ఇందులో కూడా మీకు కావాల్సిన గుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడిని వేసుకోండి, కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇది హెల్దీ ఆమ్లెట్ అని ఎందుకు అన్నానంటే ఇందులో జీరా యాడ్ చేస్తున్నాం అనేసి అన్నాను. ఎందుకంటే జీరా అనేది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే నా డైట్లో ఎక్కువ తిన్నాను అనమాట ఈ జీరా ఆమ్లెట్. అలాగే జీరా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ ఆమ్లెట్ తింటుంటే అక్కడక్కడ జీరా టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఇది ట్రై చేయండి. అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయొద్దండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దానిని కొంచెం ప్యాన్ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలుపుకున్న స్పైసీ ఆమ్లెట్ బ్యాటర్ని దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ని వేసుకొని కింది వైపు బాగా కాలే వరకు ఉంచాలి. కింది వైపు బాగా కాలాక రెండవ వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మన స్పైసీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు మన జీరా ఆమ్లెట్ చూద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకొని అది వేడెక్కాక మనం జీరా బ్యాటర్ కలుపుకున్నాం కదండి, దానిని వేసేసుకోవాలి దానిపై. అలా వేసుకొని కొంచెం బ్లాక్ పెప్పర్ని కూడా దానిపై స్ప్రింకిల్ చేయాలి కొంచెం. అలాగే రెండు వైపుల కూడా బాగా కాల్చుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్ మన జీరా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బుల్సై ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. అదే ప్యాన్పై అలా పచ్చిగుడ్డుని పగలగొట్టుకొని అలాగే వేసేసుకోవాలండి డైరెక్ట్గా ఆమ్లెట్. ఇప్పుడు దానిపైన కొంచెం ధనియాల పొడి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీకి తగినంత మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ను కూడా స్ప్రింకిల్ చేసుకోండి రుచికి తగినంత. అలాగే చిటికెడు బ్లాక్ పెప్పర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి దానిపై. ఇప్పుడు దాంట్లో ఉన్న ఆ ఎల్లోని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే ఫారినర్స్ అయితే దాన్ని అలాగే పచ్చిగుడ్డుగా తినేయగలుగుతారు, బట్ మనమైతే తినలేము. సో కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేయడం వల్ల ఆ ఎల్లో కూడా బాగా ఫ్రై అవుతుంది, లేదంటే పచ్చిగానే ఉండిపోతుంది. అలాగే దానిపై కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి.
ఇంతేనండి మన పుల్సాయ్ కూడా రెడీ అయిపోయింది. దీనిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. దీనిని చిన్నపిల్లలైతే బాగా ఇష్టపడతారండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతే అండి, మన 3 స్పెషల్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.